శ్రీ సత్యసాయి జిల్లా ఉపాధి హామీ పనుల్లో వైసీపీ సర్పంచ్ అవినీతి బయటపడింది. తన కుటుంబ సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనాథ్ రెడ్డితో చేతులు కలిపి ఉపాధి హామీ డబ్బులు వసూలు చేస్తున్న వేనం వెలుగు చూసింది. తలుపుల మండలం రెడ్డెమ్మవారిపల్లిలో వైసీపీ సర్పంచ్ తొలిసమ్మ అవినీతి బండారాన్ని అక్కడి స్థానికులు బయటపట్టారు. నాలుగు గ్రామాలకు చెందిన ఉపాధి హామీ 650 జాబ్ కార్డుదారుల నుంచి వారానికి 300 రూపాయల చొప్పున నెలకు 600,000 కొట్టేస్తున్నారు. ఈ దందాను సీక్రెట్ గా వీడియో తీసిన గ్రామ యువకులు ఆధారాలతో సహా స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ప్రత్యేకంగా మనుషులను పెట్టి ఉపాధి హామీ పనుల డబ్బులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. దాంతో వైసీపీ సర్పంచ్ ఫీల్డ్ అసిస్టెంట్ పై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఇంటికాడ పెట్టి ఇంటికాడ ఇస్తామండి. అంతేపా, ఏ నోళ్ళు కాదు ఇంటికాడ మహిమగట్లే పెడతాలే పెట్టి మళ్ళీ పెడతారు. మన పని మన రాదు నాది మళ్ళీ వేస్తారు ఇంటికాడ. ఇంటికాడే రాసేది మళ్ళీ అడిగితే అంత ఒకటి ఇప్పుడు ఇచ్చేస్తాం కదా. ఇప్పుడు పోసుకోండి ఆడాలి తీసి తీసుకుంటారా? అది అది వేరు, అది వేరు. మనసు చేయలే నేను తీసా తీసా బాగా చెప్పు. నాది మా అట్లా లేదు లెక్క లేదు.